वेलकम बैक टू अवर चैनल ज्योति स्पीकिंग्स। ई रोज मनम चेसुकोबोयेदी करिवेपाकु कारपोडी। करिवेपाकु कारपोडिकी कावाल्सिन पदार्थालु करिवेपाकु, धनियालु, जीलकर्र, मिनपप्पु, नुव्वुलु, वेल्लुल्लि, एंडुमिर्चि, बेल्लं, चिंतपंडु, उप्पु, आयिल्। तयारु चेसुकुने विधानम्, ముందుగా ఒక పెద్ద బౌల్ కరివేపాకు తీసుకుని పెనం మీద డ్రై రోస్ట్ అనేది చేయాలి। మంచి స్మెల్తో పాటు అది గల్గల్ సౌండ్ వచ్చే వరకు బాగా వేగించుకుని అప్పుడు దాన్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి। నేను ఒక పెద్ద బౌల్ కరివేపాకు అనేది తీసుకుంటే నాకు ఒక అర కప్పు పౌడర్ వచ్చింది। ఇప్పుడు నేను ఇది పక్కకు పెట్టుకుని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం। ఒక పెనంలోకి 4 స్పూన్లు ధనియాలు, కరివేపాకు పొడికి సగం క్వాంటిటీ ధనియాలు అనేది వేసుకోవాలి। నాకు హాఫ్ కప్ వచ్చింది కాబట్టి నేను 4 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను। అలాగే ఇప్పుడు దీంట్లో 1 స్పూను జీలకర్ర, మినపప్పు 1 స్పూన్, నువ్వులు 2 స్పూన్స్, ఎండుమిర్చి 1/6 వేసుకుని బాగా వేగించుకోవాలి। దీంట్లో మనం మినపప్పు కూడా వేసుకున్నాం కదా, అది కూడా వేగే వరకు సిమ్లో పెట్టుకుని దోరగా వేగించుకోవాలి। చూసారా కలర్ అనేది మారింది కదా। ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్ లో తీసుకుని పక్క పెట్టుకోవాలి। అదే పాన్ లో కొద్దిగా చింతపండు వేసుకుని లైట్ గా వేడెక్కితే చాలు। కొంచెం వేడెక్కిని ఇప్పుడు పక్క పెట్టుకుని ఒక మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేగించుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి। ఈ పౌడర్ లో 1 స్పూన్ ఉప్పు అంటే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి। అలాగే ఒక 5 వెల్లుల్లి రెమ్మలు మనం ముందుగా వేగించి పౌడర్ చేసుకున్నాం కదా కరివేపాకు పొడి 1/2 కప్, కొద్దిగా చింతపండు వేసుకుని మిక్సీ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్ లో మనం 1 స్పూన్ బెల్లం, మీకు తీపి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు, కొంచెం తీయగా ఉంటేనే కారపొడి అనేది బాగుంటుంది। మిక్సీ చేసుకున్నాక మనకి ఇలా పౌడర్ లాగా వచ్చింది కదా। ఇప్పుడు మనం దీనికి తాలింపు అనేది పెట్టుకోవాలి। ముందుగా ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఎండుమిర్చి వేసుకుని దోరగా వేగించుకోవాలి। బాగా వేగిపోయినాయి కదా। ఇప్పుడు దీంట్లో మనం చింతపండు బెల్లం అన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా, ఈ కరివేపాకు పొడిని దీంట్లో వేసుకుని దోరగా వేగించుకోవాలి। మీరు ఒకసారి కనుక కరివేపాకు పొడి కొట్టి పక్కకు పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాలింపు కూడా వేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది। ఈ కరివేపాకు కారం పొడి అనేది మనకి టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది, ఇడ్లీ, దోశ, ఉప్మా అలాగే ఏ టిఫిన్స్లో కన్నా తినొచ్చు। ఇంకా దోశల్లో కూడా పైన జల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది। కరివేపాకు కారం పొడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా। మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।